నెల్లూరు జిల్లా అనంతసాగరం సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని పరిశీలించి ప్రత్యేక పూజల అనంతరం నీటిని విడుదల చేశారు. గోవర్ధన్ గారికి ఆదేవో గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కంటిన్యూస్ గా మూడో సంవత్సరం కూడా ఈ రోజు మనకి చెన్నాటిలో కానీ ఇటు కృష్ణా డెల్టా కానీ నీళ్ళు అందించే భాగ్యం ఈరోజు మాకు కలిగింది. ఈరోజు మనకి సోమశిల ప్రాజెక్ట్ ద్వారా ఇటు నెల్లూరు జిల్లాకు అటు పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా అలాగే కన్నులేరు ద్వారా డ్రింకింగ్ వాటర్ టు తిరుపతి చెన్నై కావచ్చు అలాగే తిరుపతి కావచ్చు ఈరోజు ఇవన్నిటికీ కూడా వర్షాలు పుష్కలంగా వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు రైతులందరూ కూడా కరువు ఎదురు చూస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు మూడో సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు కూడా నీళ్ళు అందించే బాధ్యత ఆ రోజు